పంట యొక్క ఉత్పత్తి మూడు విధానాల ద్వారా నిర్వహించడం, దాని యొక్క సహజ పరిస్థితులు, బాహ్య వాతావరణం మరియు చివరకు సమతుల్య మొక్కల పోషణ, బయటి పరిస్థితులు, నిర్వహణ పద్ధతులు మరియు వాతావరణ పరిస్థితులు. అంతర్గత పరిస్థితులు ఉండి వాంఛనీయ స్థాయి నిర్వహణ, అప్పుడే జన్యు పరిస్థితులు ఉపయోగించడానికి ఉపయోగించేది. ఫలితంగా పంట ఆరోగ్యంగా పెరుగుతుంది మరియు చివరకు దానిలో గుణాత్మక పరిమాణాత్మక పెరుగుదల పెరుగుతుంది. దిగుబడి మొక్కల వాతావరణం ద్వారా కార్బన్ డై ఆక్సైడీని ఉపయోగిస్తుంది, నీటి రూపాన్ని గ్రహిస్తుంది పేర్ల ద్వారా మరియు సూర్యకాంతి ఆకులలో ఉండే పత్రహరితం ద్వారా కిరణజన్య సంయోగ ప్రక్రియ జరుగుతుంది. ది ఆకుల ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ కారణంగా ఉంటుంది, అందువల్ల వారికి ఎక్కువ మోతాదులో అవసరమైన పోషకాలతో క్రమం తప్పకుండా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కాలం ఆకుపచ్చగా ఆరోగ్యంగా మరియు ఉత్పాదకంగా ఉండటానికి ఎక్కువ తక్కువ పోషకాల వల్ల దిగుబడి తగ్గుతుంది మరియు ఆర్థికంగా లాభదాయకం కాదు. రైతు పండించిన ప్రతి పంటకు సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి 16 ముఖ్యమైన పోషకాలు అవసరం. ఈ 16 ముఖ్యమైన అంశాలు 4 గ్రూపులుగా విభజించబడ్డాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు క్లోరిన్. ఈ 4 పోషకాలను నలుపు రంగులో చూపించాము ఎందుకంటే వాటిని సహజ పోషకాలు అంటారు, ఎందుకంటే అవి గాలి మరియు నీటి ద్వారా నిర్వహించాల్సిన విధానం. మనం వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పోషకాలు లేనప్పుడు లేదా సరిపోకపోతే ఏవైనా చెప్పుకోదగిన లోపం లక్షణాలను చూపించడానికి బదులుగా పంట చనిపోతుంది. పెద్ద పరిమాణంలో అవసరమైన పోషకాలను ప్రధాన పోషకాలు అంటారు. అవి నటరజని, భాస్వరం మరియు పొటాషియం. పట్టికలో ఆకుపచ్చ రంగులో చూపబడింది. ఇప్పుడు అధిక పంటకు ఎన్నికే ఎరువుల వాడకం యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు బాగా తెలుసు. నత్రజని అనేది పత్రహరితం యొక్క సహజమైన మూలకం మరియు మొత్తం పంట కోసం అవసరమైన పంట ఏపుగా ఉన్న స్థాయి పెరుగుదలకు అవసరం. అధిక వేర్ల కోసం భాస్వరం అవసరం. ఏ పంటలోనైనా వేర్లు ఏర్పడటం మరియు పునరుత్పత్తి దశ, చెరకులో సాగు చేసే దశ, ఉద్యాన మరియు కూరగాయల పంటలలో పుష్పించే దశ లేదా పత్తిలో చతురస్రం ఏర్పడే దశ అవసరం. వరిలో పాలు పోసుకునే దశలో పొటాషియం అవసరం ఎక్కువగా ఉంటుంది. పత్తి లేదా పండ్ల పెరుగుదలలో ఆహార ధాన్యపు పంటలు లేదా కాయలు ఏర్పడటం మరియు కాయలు అభివృద్ధి దశ మరియు పండు మరియు కూరగాయల పంటలో అభివృద్ధి దశలో పొటాష్ అవసరం. కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ అనేవి 3 ముఖ్యమైన ద్వితీయ పోషకాలు. చార్టులో నీలం రంగులో ఉన్నాయి. ఈ పోషకాలు మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరం. కాల్షియం మొత్తం మొక్కల నిర్మాణం మరియు బాహ్య నిర్మాణం అభివృద్ధి చేయడం మరియు పంటకు బలాన్ని ఇవ్వడం ముఖ్యమైన విధులు. మెగ్నీషియం పత్రహరితం అణువు యొక్క కేంద్రంగా ఆకుపచ్చ రంగును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆకులు, సేంద్రియ ఎరువు కుళ్ళిపోవడం మరియు వర్షం నుండి సల్ఫర్ గ్రహిస్తుంది. నీటి ప్రోటీన్ నిర్మాణంలో అన్ని పంటలకు ఇది అవసరం మరియు వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నూనె గింజల పంటలు, క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ తో పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి. 6 సూక్ష్మ పోషకాలు పటం ఎరుపు రంగులో చూపబడ్డాయి. అవి ఇనుము, మాంగనీస్, జింక్, రాగి, మాలిబ్డినం మరియు బోరాన్. ఈ పోషకాలు తక్కువ మొత్తంలో మొక్కలకు అవసరం. ప్రధాన మరియు ద్వితీయ పోషకాలతో పోలిస్తే అవి ఏ పంటకైనా సమానంగా అవసరం. దాని జీవిత చక్రాన్ని పూర్తి చేయండి. మరి ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఎంజైమ్ యాక్టివేటర్లుగా సమగ్రంగా ఉంటాయి మరియు పంట యొక్క వివిధ జీవక్రియ కార్యకలాపాలలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
ఈ 16 పోషకాలలో ఏవైనా అవసరమైన వాటి వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే, పంట దాని జీవిత చక్రాన్ని పూర్తి చేయలేకపోతుంది, అవసరమైన పరిమాణంలో ప్రతి పోషకాన్ని పొందుతుంది. ఈ పోషకాలు అవసరం మొక్కలో నిరంతరం సంభవించే వివిధ జీవక్రియ మరియు జీవరసాయన ప్రతిచర్యలను నిర్వహించడం వ్యవస్థ. రెండవది, మొక్కల వ్యవస్థలో ప్రతి పోషకానికి నిర్దిష్ట పాత్ర ఉంటుంది. ఇది ఉండకూడదు, ఏదైనా ఇతర పోషకాలను భర్తీ చేయడం ద్వారా భర్తీ చేయబడుతుంది. మూడవది, పంటకు తక్కువగా ఉంటే ప్రత్యేక పోషకం దాని లోపం లక్షణాల రూపంలో ప్రతిబింబిస్తుంది. ఆకులు ఉదాహరణకు, పంటకు బోరాన్ అవసరం తక్కువగా ఉందని ఇక్కడ మీరు చూడవచ్చు. అయినా కూడా బోరాన్ ఉంటే తగినంత మొత్తంలో మిగిలిన పోషకాలను ఏ రైతు అయినా భర్తీ చేస్తారు. భర్తీ సరిపోదు లేదా అస్సలు భర్తీ చేయబడదు, అప్పుడు దిగుబడి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి పోషకం పంట పెరుగుదలలో నిర్దిష్ట పాత్ర పోషిస్తుంది. సమతుల్య మొక్కల పోషణ పంట యొక్క మూలాలను మరింత సేంద్రియ ఆమ్లాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది. మట్టి, ఈ సేంద్రియ ఆమ్లాలు నేలలోని సూక్ష్మజీవులకు ఆధారం. వాళ్లు మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచడానికి సహాయపడతాయి. అదనంగా సేంద్రియ ఆమ్లాలు విడుదల చేస్తాయి. మూలాలు నేల ఉదజానిని కొద్దిగా ఆమ్లంగా చేస్తాయి, తద్వారా పెరిగిన ద్రావణీయతను సులభతరం చేస్తాయి. నేల నుండి పోషకాలను తీసుకోవడం. ఏదైనా పంటకు ఒక ప్రధాన కిరణజన్య సంయోగ ఉపకరణం ఆకు. ఆకుపచ్చ ఆకులు మాత్రమే అమలు చేయగలవు కిరణజన్య సంయోగ క్రియ. ఆకుల ఆకుపచ్చ రంగు కారణంగా ఉంటుంది. వాటిలో రంగు క్లోరోఫిల్, మెగ్నీషియం క్లోరోఫిల్ అణువు యొక్క కేంద్రం. ఇనుము మరియు మాంగనీస్ అనే రెండు సూక్ష్మ పోషకాలు కూడా వీటితో సంబంధం కలిగి ఉంటాయి. ఆకులలో పత్రహరితం సమతుల్య మొక్కల పోషకాహారం భర్తీకి సహాయపడుతుంది. సమతుల్య ఆహారం పెంచడం ద్వారా దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పంట ఆరోగ్యకరమైన స్థితిని నిర్వహించడానికి కిరణజన్య సంయోగ క్రియ. ఇది చివరకు గుణాత్మక మరియు పరిమాణాత్మక పెరుగుదలకు దారితీస్తుంది. దిగుబడులు పేలవమైన పోషక పంటలో స్వాభావిక వ్యాధి నిరోధక సామర్థ్యం తగ్గుతుంది. అటువంటి కేసు పంట తీవ్రమైన వ్యాధి బారిన పడుతుందని చూపిస్తుంది. పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు, సిలికాన్, మాంగనీస్, జింక్ మరియు రాగి ఈ స్వాభావిక వ్యాధి నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పంట సామర్థ్యం ఆరోగ్యకరమైన పంట సులభంగా సోకదు, అందువల్ల ప్రత్యక్షంగా ఉంది. సమతుల్య మొక్కల పోషణ మరియు వ్యాధి ముట్టడి యొక్క పరస్పర సంబంధం. వ్యాధి లేదా తెగులు సోకితే పంట దెబ్బతింటుందని మేము అంగీకరిస్తాము. ఎప్పుడైనా మాలిబ్డీనం తగినంత పరిమాణంలో లేకుండా పంట అదనపు నత్రజనితో భర్తీ చేయబడుతుంది. నత్రజని అసంపూర్తిగా జీవక్రియ చేయబడుతుంది, దీని వలన పంట యొక్క రసము పెరుగుతుంది మరియు ఇది ముఖ్యంగా పీల్చే తెగుళ్లను ఆకర్షిస్తుంది. ఇది భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. మాలిబ్డీనం, మాంగనీస్ మరియు ఐరన్ సప్లిమెంటేషన్ సరైన మార్పిడిని కలిగిస్తాయి. పంట రక్షణ యంత్రాంగాన్ని మెరుగుపరిచే నైట్రేట్. అందువల్ల రైతులు సమతుల్య మొక్కల పోషణపై దృష్టి సారించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. పెరుగుదల మరియు అభివృద్ధి. పెరిగిన కిరణజన్య సంయోగ క్రియ మరియు స్వాభావిక వ్యాధిని మెరుగుపరచడం కోసం నిరోధక సామర్థ్యం మరియు పంట యొక్క గుణాత్మక మరియు పరిమాణాత్మక వృద్ధిని పొందడం. పంటకు ఎరువులు వేస్తే సరిపోదు, ఈ అనువర్తిత పోషకాల లభ్యత పంటకు కూడా ముఖ్యం. పోషకాలను తయారు చేయడంలో నేల చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పంటకు అందుబాటులో ఉంది మొక్క ప్రాథమిక రసాయన పారామితులను అర్థం చేసుకోవడం అవసరం. మట్టి, దాని ఉదజని సూచిక, సోడియం కంటెంట్, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ కంటెంట్ మొదలైనవి. ఎందుకంటే
నేల నుండి పోషక లభ్యతలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఉంటే పారామితులు కావలసిన పరిధిలో ఉన్నాయి. నేల నుండి పోషక లభ్యత మెరుగుపడుతుంది. అయితే మట్టి యొక్క ఉదజని సూచిక 8 కంటే ఎక్కువగా ఉంటే భాస్వరం లభ్యత మరియు సూక్ష్మ పోషకాలు తగ్గుతాయి. మట్టిలో అధిక సోడియం కంటెంట్ ఐరన్ లభ్యతను తగ్గిస్తుంది. మాంగనీస్, జింక్ మరియు రాగి మట్టిలో అధిక కార్బోనేట్ కంటెంట్ తగ్గిస్తుంది. ఫాస్ఫరస్ మరియు ఐరన్ లభ్యత మంచి ఉత్పాదక నేలల్లో అందుబాటులో ఉన్న పోషక పదార్థాలు బాగుంటాయి. రైతుకు మంచి జరుగుతుంది. ఎరువుల సహేతుకమైన అధిక యొక్క భర్తీతో దిగుబడి కాని ఉత్పాదకత తగ్గినప్పుడు ఎరువుల ఇన్పుట్ పెరిగినప్పటికీ దిగుబడి పెరగదు. అందువల్ల రైతు ప్రతి సంవత్సరం నేల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఖర్చు చేయాలి. నత్రజని లోపం వల్ల క్లోరోసిస్ లేదా పసుపు మరియు ఆకులు అకాలంగా పడిపోతాయి. దీనికి విరుద్ధంగా భాస్వరం లోపం అసాధారణ ముదురు ఆకుపచ్చ రంగు ద్వారా ప్రదర్శించబడుతుంది. ఆకుల దిగువ ఆకు ఉపరితలం గులాబీ నీలం రంగును చూపుతుంది. పొటాషియం లోపం నెక్రోసిస్ లేదా ఆకుల అంచులను కాల్చడం ద్వారా ప్రదర్శించబడుతుంది. ప్రాథమిక మరియు ద్వితీయ ఆకుపచ్చ రంగు మరియు క్లోరోసిస్ లేదా మొత్తం ఆకు యొక్క పసుపు రంగును చూపించే సిరలు ఒక లక్షణం. మెగ్నీషియం లోపం లక్షణం. జింక్ లోపం ఆకులు పసుపు రంగు ద్వారా సూచించబడుతుంది. వాటిపై ఎండిన నెక్రోటిక్ మచ్చలు. అదేవిధంగా మాలిబ్డీనం లోపం కూడా నెక్రోటిక్ ద్వారా సూచించబడుతుంది. ఆకులపై మచ్చలు కానీ అవి జిగట ఎక్సుడేట్లను ఇస్తాయి. ప్రాథమిక ద్వితీయ మరియు తృతీయ సిరలు వాటి ఆకుపచ్చ రంగును మరియు మిగిలిన వాటిని నిలుపుకున్నప్పుడు ఆకు పసుపు రంగులోకి మారుతుంది. ఇది ఒక మెష్ రూపాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు ఇది ఒక విచిత్రమైన మాంగనీస్ లోపం లక్షణం. యంగ్ ఆకులు పైకి తిరగడం మరియు పసుపు రంగు చూపించడం సల్ఫర్ లోపం. కాగా పసుపు అధికంగా వక్రీకృత ఆకులు క్రిందికి ఎదురుగా ఉంటాయి. రాగి లోపం లోపం కారణంగా పూర్తిగా క్లోరోటిక్ లేదా బ్లీచింగ్ ఆకులు స్పష్టంగా కనిపిస్తాయి. ఐరన్ సాధారణంగా కాల్షియం కార్బోనేట్ కంటెంట్ ఉన్న నేలల్లో గమనించవచ్చు. కాల్షియం మరియు బోరాన్ అనే రెండు పోషకాలు ఫ్లోయం లోపల కనీసం కదలికను కలిగి ఉంటాయి. అందువల్ల వాటి లోపం లక్షణాలు అపియల్ లేదా టాప్ ఆకులపై గుర్తించబడతాయి. కాల్షియం లోపం క్లోరోటిక్ చిట్కా ద్వారా ప్రదర్శించబడుతుంది. ఇది చివరికి చనిపోతుంది. కుక్ ఆకారపు ఆకులు మరియు కలపడం రెండు ప్రక్కనే ఉన్న ఆకులు లేదా పండ్ల పగుళ్ళు లేదా విభజన కాల్షియం లోపం లక్షణాలు. బోరాన్ లోపం క్లోరోసిస్ మరియు ఎపికల్ ఆకుల మరణం ద్వారా వ్యక్తమవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఆకులు అధికంగా కొరడాతో కనిపిస్తాయి. ఇవి లక్షణ లోపం లక్షణాలు మరియు అవి పంటకు కొంతవరకు భిన్నంగా ఉండవచ్చు. పంటకు రైతు తప్పనిసరిగా అవసరానికి అనుగుణంగా పంటకు పోషకాలను భర్తీ చేయాలి. దాని పెరుగుదల యొక్క వివిధ దశలు అయినప్పటికీ పంటపై లోపం లక్షణాలు కనిపిస్తే మేము వెంటనే భర్తీ చేయవచ్చు. ఫోలియర్ అప్లికేషన్ ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. నేల అనువర్తనంతో పోలిస్తే వేగంగా సాధారణంగా పంట యొక్క మూలాలు నేలలో లభించే పోషకాలను గ్రహిస్తాయి లేదా వాటికి అనుబంధంగా ఉంటాయి. నేల లేదా బిందు ద్వారా పంట యొక్క ప్రారంభ ఏపుగా పంట పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి పోషక అవసరం కూడా ఎక్కువ. మరియు అటువంటి స్థితిలో మూలాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. కాబట్టి నేల నుండి పోషకాలను తీసుకోవడం మరియు వాటి నుండి ఇతర మొక్కల భాగాలకు అనుబంధం సరిపోకపోవచ్చు. పంట పెరగడం ప్రారంభించిన తర్వాత ఇంకా పోషక అవసరం పెరుగుతుంది మరియు పంటలకు లభ్యత ఉండాలి. నిరంతరం మరియు తగినంత సరిపోతుంది మరియు పోషకాలు పంటకు లభించకపోతే నేల నుండి
పంట యొక్క నాణ్యత మరియు పరిమాణం ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. అటువంటి కింద పరిస్థితులలో పంటకు పోషకాలను భర్తీ చేయడానికి ఫోలియర్ స్ప్రే ప్రభావవంతంగా మారుతుంది. పంట ద్వారా పోషకాలను తీసుకోవడం క్షేత్ర సామర్థ్య స్థితిలో గరిష్టంగా ఉంటుంది. సరళంగా పదాలు, ఫీల్డ్ కెపాసిటీ అంటే అదనపు నీరు వచ్చిన తరువాత మట్టిలో ఉండే నీటి పరిమాణం దూరంగా పారుతుంది మరియు నీటి క్రిందికి కదలిక రేటు తగ్గింది. దీని అర్థం భారీ నేలల్లో నీటి పారుదల పేలవంగా ఉంటుంది లేదా అధిక సోడియం కలిగిన నేలలు ఉంటాయి. మట్టిలో ఎక్కువ నీటిని పట్టుకోవడం లేదా నిలుపుకోవడం. అటువంటి పరిస్థితులలో పోషకాలను గ్రహించడం నేల నుండి నెమ్మదిగా ఉంటుంది మరియు అందువల్ల ఆకుల భర్తీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే లో ఇసుక లేదా తేలికపాటి నేలలు, నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి పోషకాలు మట్టిలోని రసాయన ఎరువుల ద్వారా భర్తీ చేయబడిన నీటితో పాటుపోతుంది. అటువంటి సందర్భంలో పోషకాల యొక్క ఆకుల భర్తీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మట్టిలో కార్బోనేట్లు ఉంటే అప్పుడు పంట భాస్వరం మరియు ఇనుము యొక్క లోపాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మూలాలు బ్యాక్టీరియా లేదా శిలీంద్ర సంక్రమణను చూపుతాయి. అవి వాటిని దెబ్బతీస్తాయి మరియు ఫలితంగా ఉంటాయి. మూలాలు నేల నుండి పోషకాలను గ్రహించలేవు. మళ్లీ అలాంటి పరిస్థితులలో ఆకులు పోషకాల భర్తీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉదజని సూచిక 8.5 పైన ఉన్న నేలల్లో పోషక లభ్యత ప్రతికూలంగా ప్రభావితమవుతుంది అధిక సోడియం కంటెంట్ కలిగి. దయచేసి నేల యొక్క ఉదజని సూచిక లేదా సోడియం కంటెంట్ గుర్తుంచుకోండి. రాత్రిపూట మారదు. మనం చేయగలిగేది పోషకాల యొక్క ఆకుల స్ప్రేను అవలంబించడం మరియు ప్రయత్నించడం. పంట నష్టాన్ని తగ్గించండి. నేల నుండి పోషకాల లభ్యతను కూడా ఉష్ణోగ్రతలు ప్రభావితం చేస్తాయి. మట్టి నుండి పోషకాలను 16 సెంటీగ్రేడ్ నుండి 23 సెంటీగ్రేడ్ మధ్య తీసుకోవడం మరియు వాటి నుండి పోషకాలను తీసుకోవడం నేల గరిష్టంగా 24 సెంటీగ్రేడ్ నుండి 33 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. మేము ఉష్ణోగ్రత మార్పులను నియంత్రించలేము కానీ మనం ఒకవేళ ఉన్నా కూడా తప్పనిసరిగా ఫోలియర్ అప్లికేషన్ ద్వారా పోషకాలను భర్తీ చేయవచ్చు. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు గొప్ప పెరుగుదల కాలంలో లేదా ఎండిన పంటలలో పంట నీటి కొరతను ఎదుర్కొంటే వర్షపాత నమూనాలో గణనీయమైన సుదీర్ఘ సమయ వ్యత్యాసం ఉంది. నేల ఎరువులు వేయబడింది గొప్ప వృద్ధి కాలంలో లేదా ఎండిన పంటలలో పంట నీటి కొరతను ఎదుర్కొంటే వర్షపాత నమూనాలో గణనీయమైన సుదీర్ఘ సమయ వ్యత్యాసం ఉంది. నేల ఎరువులు వేయబడింది కరిగించడానికి తగినంత నీరు లేనందున పంటకు సులభంగా అందుబాటులో ఉండదు పోషకాలు. ఇక్కడ మళ్ళీ తరచుగా విరామాలలో పోషకాల యొక్క ఆకుల అప్లికేషన్ చాలా అవుతుంది. పంటను క్రియాశీలంగా ఉంచడానికి మరియు పంట నుండి కొంత దిగుబడిని పొందడానికి ప్రభావవంతంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి పోషకాల యొక్క ఆకుల పికారీ ప్రభావవంతంగా మారుతుంది. అయితే ఆకులను చల్లడం ప్రభావవంతంగా మరియు సమర్థవంతంగా చేయడానికి కొన్ని విషయాలు అవసరం. ఫోలియర్ సప్లిమెంటేషన్ 0.5% ఏకాగ్రతతో ఉత్తమంగా ప్రభావవంతంగా ఉంటుంది. అక్కడ 500 గ్రాములు లేదా 500 మిల్లీలీటర్లు ఎరువులు 100 లీటర్ల నీటిలో కరిగి పిచికారీ చేయబడతాయి తేలికగా మరియు ఏకరీతిగా. రెండవది, ఇతర వ్యవసాయ రసాయనాలు మరియు ఎరువులను కలపకుండా ఉండటం మంచిది. స్ప్రే ద్రావణం తయారీ. మూడవదిగా, రోజులోని చల్లని భాగాలలో ఫోలియర్ స్ప్రే తీసుకోవాలి. మధ్యాహ్నం సమయాల్లో స్టోమటల్ గా ఓపెనింగ్లు మూసివేయబడతాయి. స్ప్రే ద్రావణం వీటి ద్వారా గ్రహించబడుతుంది ఆకులపై స్టోమాటల్ ఓపెనింగ్స్. అందువల్ల
కాలిపోకుండా ఉండటానికి అధిక ఉష్ణోగ్రత ఉన్న మధ్యాహ్నం వేళల్లో పిచికారీ చేయకూడదు. స్ప్రేయింగ్ ఏదైనా సాంప్రదాయక స్ప్రేయింగ్ సిస్టమ్ ని దృష్టిలో ఉంచుకుని చేయాలి. చుక్కల ఏకరూపత ఇది చక్కగా ఉండాలి. పెద్ద సైజు బిందువులు నేలపై పారుతాయి పెద్ద బిందువును ఏర్పరచడం ద్వారా. ఇది చివరికి ఫోలియర్ స్ప్రే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ప్రతి 15 నుండి 20 రోజుల వ్యవధిలో ఫోలియర్ సప్లిమెంటేషన్ చేయాలి. పోషకాలు వాటి గొప్ప వృద్ధి కాలంలో పంటకు అందుబాటులో ఉంచబడతాయి. అందువలన పంట హిడెన్ హంగర్ స్టేజ్ లోకి వెళ్లదు మరియు తద్వారా ఎలాంటి లోటు లక్షణాలు కనిపించవు. పుష్పించే దశలో ఆకుల భర్తీని నివారించాలి. అందువల్ల పోషకాలు మట్టి. దీనిని ముగించి సమతుల్య మొక్కల పోషణను పొందడం తప్పనిసరి అని మేము నిశ్చయంగా చెప్పగలం. పంట నుండి గుణాత్మక మరియు పరిమాణాత్మక దిగుబడి. ఇది మంచి ఖర్చును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ప్రయోజన నిష్పత్తి పంట ఉత్పత్తిని లాభదాయకంగా మరియు స్థిరంగా చేస్తుంది.